ఎన్నికల బాండ్లు పెద్ద కుంభకోణం, బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన భాజపా ఎన్నికల కమిషన్లోని మోదీ మనసులు ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్తో ప్రజలను కేసీఆర్ దోపిడీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే ఉందా అది? ఫోన్ ట్యాపింగ్ ఇది నేను పెడతా ఒక్క నిమిషం. ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు ఒలించినట్టు ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరే, నేను చూపిస్తాను మీకు. ఈ ఫోన్ ట్యాప్ చేసినటువంటి సన్నాసులు ఎవరు? గతంలో కాంగ్రెస్ ఇవో రాహుల్ గాంధీ కూడా ఫోన్ ట్యాప్ గురించి మాట్లాడబట్టే. నెలకు 9000 ఫోన్లు, 300 మెయిల్స్ ట్యాప్ అయ్యాయని యూపీఏ హయాంలో శరద్ పవారు, నితీష్ కుమారు, దిగ్విజయ్ సింగ్ సహా 100 జర్నలిస్టుల పారిశ్రామికవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసినటువంటి గనులు వీళ్ళే. దానికి సంబంధించినటువంటి వార్తలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. చూడండి ఎట్లా చేసిరో, ఏ విధంగా ఫోన్లు ట్యాప్ చేసిరో. వీళ్ళు ఇలా ఫోన్ ట్యాప్ గురించి మాట్లాడతారు. అది ఫోన్ ట్యాప్ కాదురా నాయన, అది నిఘా. అసలు ఆ ఫోన్ ట్యాప్ అనే దుకాణం పెట్టుకునే రేవంత్ రెడ్డి బొక్కబోర్ల వాడి మూతి పనులు ముక్కు అంతా ఇరగొట్టుకున్నాడు. ఇంకా మళ్ళీ మీరు దాని గురించి మాట్లాడి ఇజ్జత్ తీసుకోకూరే అనవసరంగా.